గుడ్. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరి మంత్రి ఇక్కడ చెప్పాడో, నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడో అని కాకుండా అతి పెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి, రాజధానిలో భాగం మంగళగిరి. ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, కానీ అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా. ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి ఉంది. తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు సిస్టమేటిక్గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి. సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్, రెండు నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది, స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్లైన్ చేసి వార్ ఫుటింగ్లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా. షీ విల్ గెట్ ఇట్ డన్. ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప, ఇక్కడ అన్నీ ఆవిడ క్లియర్ చేస్తుంది. రెండోది ఫైనాన్షియల్గా కూడా ఒక పద్ధతి ప్రకారం మొత్తం తీసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది, రాజధానిలో చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఒక రాజధానిని ఆదర్శంగా చే